హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రాచ. అయితే కైన్ మాస్టర్ లా ఎడిట్ చేసేటప్పుడు వాటర్ మార్క్ అని వస్తుంది, ఆ వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలి అనేది చాలా మందికి అది డౌట్ ఉంది. అది మీకోసం నేను చెప్తాను ఫ్రెండ్స్. అయితే వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలి, అయితే ఇంతకుముందుకి యాప్లను అయితే వాటర్ మార్క్ రావట్లేదు. ఆ కైన్ మాస్టర్ను ఎప్పుడైతే అప్డేట్ చేశారో అప్పటి నుంచి వాటర్ మార్క్ అనేది చూపిస్తుంది కైన్ మాస్టర్ అనేది. అది ఎట్లా రిమూవ్ చేయాలి, అయితే అంటే దాంతో రిమూవ్ చేసిన యాప్ ఉందా ఎట్లా అనేసి నేను చెప్తాను. అయితే ఈ వీడియో కింద కూడా వాటర్ మార్క్ రిమూవ్ లేని, వాటర్ మార్క్ లేని కైన్ మాస్టర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఉన్నదంటే. అయితే ఏదైతే అప్డేట్ అయిందో దా అప్డేట్ అయిన కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఏం చేసినా ఈ పక్కకు వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి నీకు చూపిస్తాను. చూడండి స్క్రీన్ రికార్డ్ ఒక డన్ రికార్డ్ అయిందనే ఓకే అనేది కైన్ మాస్టర్ ఓపెన్ అవుతుంది. అయితే నేను నా ఈ కైన్ మాస్టరు కొత్త అప్డేటు, న్యూ అప్డేటు, దీంట్లో కంపల్సరీ వాటర్ మార్క్ చూపిస్తుంది. క్రియేటివ్ లాంగ్ వీడియో, ఏ వీడియో అయినా సరే లాంగ్ వీడియో దీన్ని కట్ చేసినాము. అయితే దీనికి ఒక వీడియో, లాంగ్ వీడియో ఒకటి చూసుకుందాం. ఓకే చిన్న వీడియో ఇది 1 మినిట్ ఉన్న వీడియో తీసుకుందాం. చూడండి ఈ కార్నర్లో చూపిస్తుంది కదా కైన్ మాస్టర్ అని. దీన్ని ఏం చేయాలంటే, దీన్ని నువ్వు ఏం చేసినా వాటర్ మార్క్ దాటర్ మార్క్ తెలియాలంటే ప్రీమియం అడుగుతుంది. అయితే ఫస్ట్ మనం ఏది లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఏదైనా సరే మనము ఫస్ట్ దీన్ని తీసుకునేటప్పుడు రేషియో దగ్గర చేంజ్ చేయాలి. అది ఎట్లనో చూపిస్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు కొత్త యూట్యూబర్లకు చాలా యూజ్ అవుతుంది ఈ వాటర్ వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి, కైన్ మాస్టర్లో వేస్తే వాటర్ మార్క్ ఉంటుంది ఎట్లా అనేసి. చూడండి క్రియేట్ న్యూ, ఇక్కడ లాంగ్ వీడియో మన మామూలుగా లాంగ్ వీడియో తీసుకోవాలనుకుంటే 6.9 తీసుకుంటాం, షార్ట్ అయితే 9.16 తీసుకుంటాం. కానీ నువ్వు మీరు లాంగ్ తీసుకున్నా షార్ట్ తీసుకున్నా ఏ తీసుకున్నా 1 ఇంటూ 1 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎట్లా అయినా చూపిస్తాను. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్, క్రియేట్ వచ్చిన తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోతున్నాయి మనకు. ఓకే 1 మినిట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకున్నాం, అంటే ఫస్ట్ అయితే మనం లాంగ్ వీడియో తీసుకుందాం. కెమెరా తీసుకున్న తర్వాత ఇదే వీడియో చూడండి. ఇప్పుడు ఏడొచ్చింది కైన్ మాస్టర్ పైకి వచ్చింది, అంటే ఈ పైకి వచ్చింది కదా, నువ్వు దీన్ని సేవ్ చేస్తే పైన కట్ అవుతుంది అని అనుకోడు, అది రాంగ్. దీన్ని మళ్ళీ ఉంది ఓకే. దీన్ని నువ్వు ఎట్లా ఎడిట్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు, సౌండ్ అదంతా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎట్లయితే మనం ఎట్లయినా సేవ్ చేసుకుంటామో దాన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ వీడియో దీన్ని సేవ్ అవుతుంది కదా, వీడియో 1 మినిట్ ఉంది కాబట్టి ఫాస్ట్ అవుతుంది ఓకే. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చిన్న సింపుల్ కైన్ మాస్టర్ ఎట్లా దాన్ని కట్ చేయాలనేది చాలా సింపుల్, మీరే పరిశీలన అయిపోతారు. ఇంత ఈజీగా ఇన్ని తెలియకనే ప్రతి ఒక్క వీడియోకు నేను కైన్ మాస్టర్ వాటర్ మార్క్ వస్తుంది అని అనుకుంటారు. ఎక్కువైపోతుంది ఓకే. దీన్ని కట్ చేసుకుందాం, సేవ్ అయింది కాబట్టి గ్యాలరీకి వెళ్తుంది, గ్యాలరీ వీడియో ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోకు పైన వాటర్ మార్క్ అని ఉంది. ఆ వాటర్ మార్క్ ఎట్లా చేయాలంటే ఎడిట్ ఫ్రేము, అంటే కొంతమందికి ఎట్లుంటుందంటే అది క్రాప్ అని ఉంటుంది, ఆ క్రాప్ దగ్గర ఇవి రేషియో చూపిస్తుంది. అయితే మనకు కావాల్సింది అంటే 16.9 ఓకే. ఇక్కడ ఫ్రేము ఫుల్ ఫ్రేమ్ చేసుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. ఫిల్ కనిపిస్తుందా, కనిపిస్తుంది రైట్. ఎక్స్పోర్ట్ అవుతుంది. అయితే దీంట్లో నా దాంట్లోనేమో ఫ్రేము అని ఉంది, కొన్ని ఫోన్లలో క్రాప్ అని ఉంటుంది, ఆ క్రాప్ దగ్గర రేషియో చూపిస్తుంది 16.9 వస్తుంది. అదే మళ్ళీ షార్ట్స్ అనుకుంటే 9.16 వస్తుంది ఓకే. ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది చూడండి. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ ప్లే చూపిస్తాను, దాంట్లో వాటర్ మార్క్ ఉంటుందా ఉండదా అనేసి. ఇప్పుడు అంతకుముందుకు నేను చాలాసార్లు యూజ్ చేసిన పాత ఫోన్లో కానీ వాటర్ మార్క్ రాలేదు, ఈ కొత్త అప్డేట్ అయిన తర్వాత వాటర్ మార్క్ వస్తుంది ఓకే. ఇప్పుడు చూడండి
దాన్ని సేవ్ అయిపోయింది రాదు. వాటర్ మార్క్ కనిపిస్తుందా? వస్తలేదు. ఇంత పాత ఇదేమో ఇదేమో వాటర్ మార్క్ వీడియో కనిపిస్తుంది. దీంట్లో లేదు, మనం దాన్ని ఎడిట్ చేసినాం కాబట్టి దీంట్లో చూపేది. చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. సేమ్ ఇప్పుడు ఏదైతే మీరు షార్ట్స్ కూడా అది చేయాలనుకుంటున్నారో సేమ్ అంతే. మీరు చేయాల్సింది ఏం లేదు, క్రియేట్ను మళ్ళీ ఇదే 1:1 క్రియేటు. ఈ అడ్వర్టైజ్మెంట్ గోల్ ఎక్కువైపోతుంది మనకు. స్కిప్. ఓకే, ఇక్కడ షార్ట్ ఒక వీడియో తీసుకుందాం. షార్ట్ వీడియో. ఓకే, ఇది ఒక షార్ట్ వీడియో తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, వాటర్ మార్క్ అని వచ్చిందా? దీని ఏం లేదు, మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు మళ్ళీ సేవ్ బటన్. షార్ట్ సైజ్ చిన్న ఉంది కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, డన్. మనం డైరెక్ట్ గ్యాలరీకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ కైన్మాస్టర్ కనిపిస్తుంది కదా, సేమ్ మీరు చేయాల్సిన ఏం లేదు. ఎడిట్, ఫ్రేము. ఇప్పుడు షార్ట్స్ కాబట్టి 9:16 బాక్స్ ఫిల్ చేయాలి. ఫిల్లు, సేవ్, మళ్ళీ ఎక్స్పోర్ట్. చాలా సింపుల్. అంటే చాలామంది కొందరు తెలియక, నేను కూడా చూసిన కైన్మాస్టర్ వస్తుంది. అంటే మీరు పాత కైన్మాస్టర్ తీరనే యూజ్ చేస్తే ఇట్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కైన్మాస్టర్ లేదు కదా, లేదు. ఇప్పుడు పాతది ఉంది. ఇక్కడ కైన్మాస్టర్ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా ఈ వీడియోని అయితే మీకు అందరికీ చాలా యూజ్ అయింది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చాలామంది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయండి ఫస్ట్. మీకు ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కైన్మాస్టర్లా ఏ ఆడియో యూజ్ చేస్తే క్రైమ్ రాదు, ప్రాబ్లం రాదు అనుకుంటారు, ఆ వీడియో ఆ ఆడియోను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై.